మిల్లర్లతో కుమ్మక్కై పెద్ద మొత్తంలో ముడుపులు దోచుకున్న నువ్వు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. వ్యవసాయ శాఖకు పౌర సరఫరాల శాఖకు మధ్య వ్యత్యాసం కూడా సోమిరెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో కూడా తలదూర్చి కోట్లు నొక్కేసింది వాస్తవమా కాదా సోమిరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ జిల్లాలో పనిచేశానని నువ్వు ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశావన్నారు. అయితే నీ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని నేను మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కన్నా రైతులు అధికంగా అమ్ముకున్నారని తెలిపారు. రబీలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని స్పష్టం చేశారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులకు సంబంధించిన నష్ట నివారణ చర్యలు ఏ విధంగా తీయాలనేటువంటి దాని మీద ఆలోచన చేస్తున్నాం. 8వ తేదీ వరకు వర్షాలు ఉన్నాయి. వర్షాలు ఆగిన వెంటనే ఎంత మేర పంట నష్టం జరిగింది అనేటువంటి దాన్ని అంచనాలు వేసి వాటిని కూడా నష్టపరిహారానికి ఇన్పుట్ సబ్సిడీకి ఈ సీజన్లోనే ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇంత లోపల చంద్రబాబు నాయుడు వర్షాలు తగ్గకముందే పంట నష్టానికి సంబంధించినటువంటి దిగుబడి అంచనాలు వేయకముందే వేయడానికి అవకాశం లేకముందే రైతులకు సంబంధించి ధాన్యాన్ని తరలించడం మొదలుపెట్టిన వెంటనే కొంత పొలాల్లో ఉంది, కొంత రైతులు కోసుకున్నారు, పాపం మోసులు అయినాయి. దానికి సంబంధించి ఆయన వెళ్ళి చూశారా నేను రాగానే ఈ ప్రభుత్వం కొనింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం కొనండి అని చెప్పిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి కొనుగోళ్ళు వదిలిపెట్టండి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు దొంగ పర్యటనలు చేస్తా చిత్తశుద్ధి లేకుండా ఎవరో ఒకడు ఉన్నాడు, ఒకడు పంచి కట్టుకుని తిరుగుతుంటాడు చెప్తాడు అదే ఇదే ఆయన ఏదో పాపం పండితుడిలాగా మొత్తం తెలిసినట్టుగా పౌర సరఫరాల శాఖకి వ్యవసాయ శాఖకి సంబంధం లేనటువంటి వాడివి, అన్ని శాఖలో దోచుకుంటూ తెలిసినటువంటి వాడివి, ఏ శాఖ పరిధిలో ఏదో వస్తుందో తెలియనటువంటి వాడివి, ఆ శాఖలో చేపట్టింది ఎందుకంటే పౌర సరఫరాల శాఖలో తమరు చేపట్టే కదా. ధాన్యానికి సంబంధించి గిట్టుబాటు ధర లేకుండా రైతుల దగ్గర నడ్డి విరిచి మిల్లర్లతో మాట్లాడుకుంది ఆ రోజు. వ్యవసాయ శాఖకి సంబంధం లేదు కదా, పౌర సరఫరాల విభాగానికి సంబంధించి వ్యవసాయ శాఖకి సంబంధం లేదు. అయినా తమరు తమరు హయాంలో మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి దానికి సంబంధించినటువంటి ఈ రోజు మేము ఎక్కడ పౌర సరఫరాల విభాగానికి సంబంధించి సూచనలు సలహాలు రైతులకు అండగా నిలవడం, ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమీక్ష సమావేశాలు తీసుకెళ్లడం తప్ప మేము ఎప్పుడు దాంట్లో జోక్యం చేసుకోమే ఆలోచన చేద్దాం. నేనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ జిల్లాలో పనిచేశాను, నువ్వే వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ జిల్లాలో పనిచేశాడు. నేను వ్యవసాయ శాఖ మంత్రి అయినప్పటి నుంచి రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా లేదా, గిట్టుబాటు ధర కన్నా అధికంగా అమ్ముకున్నారా లేదా, తమరి హయాంలో రైతులకు గిట్టుబాటు ధర అందిందా, గిట్టుబాటు ధర అందకపోవడానికి కారణం తమరు మిల్లర్లతో మాట్లాడుకోవడం. ఈరోజు మేము మిల్లర్లతో మాట్లాడటం లేదు, దళారి లేరు కాబట్టి నువ్వు ఆ దళారీని తీసుకొచ్చి మాకు గీయడానికి ప్రయత్నం చేసి వైఫల్యం చెందావు, మీ వాళ్ళే దళారులు అని చెప్పి నిర్ధారం చేసుకున్నావు. కాబట్టి రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి పండిన పంటని పౌర సరఫరాల విభాగాన్ని అప్రమత్తం చేసి వాళ్ళ ద్వారా కొనుగోలు చేయించాలి తప్ప మనకు సంబంధం లేనటువంటి శాఖలో వేలుపెట్టి మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి రైతులను నడ్డి విరిచారు కాబట్టి ఆ రోజు పాపం రైతులు గిట్టుబాటు ధర పొందలేకపోయారు. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. Viswasai's Dr. S.R.K. School, science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. S.R.K. School, play class to 10th class, Magunta layout, Nellore.